వన్ నా పేరు అంశు సుశాన్ అండ్ లర్న్ వన్కి స్వాగతం. మనం ఫోటోషాప్ని ఎలా వాడాలో తెలుసుకుందాం. మనకు తెలుసు ఇప్పటి ప్రపంచంలో ఫోటోషాప్ అనేది చాలా ఇంపార్టెంట్ సాఫ్ట్వేర్. ఇంకా అందరూ ఈ రోజుల్లో మొబైల్ ఫోన్స్ వాడుతున్నారు. మనం చూస్తే ఒక ఫోన్లో చాలా రకాల అప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు మనం ఒక ఫోటో తీస్తే దాన్ని చాలా రకాలుగా ఎడిట్ చేసుకోవచ్చు, అంటే ఫన్నీగా ఉండే విధంగా లేదా దాన్ని క్రాప్ చేసుకోవచ్చు. వీటన్నిటినీ మీరు మొబైల్ అప్లికేషన్ హెల్ప్తో చేస్తున్నారు. మీరు వీటిని సరదా కోసం చేస్తూ ఉంటారు, దానికి బదులు మీరు దీన్ని కెరియర్గా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు ఫోటోషాప్ హెల్ప్తో రకరకాల ఇమేజెస్ ఇంకా లేఅవుట్స్ కూడా తయారు చేయవచ్చు. ఇప్పుడు మనం ఫోటోషాప్ హిస్టరీ చూద్దాం. ఇమేజ్ ఎడిటింగ్కి అడోబ్ ఫోటోషాప్ అనేది ఒక ఇండస్ట్రీ స్టాండర్డ్ టూల్. అది మొదటిసారిగా ఫిబ్రవరి 1990లో ఇంట్రడ్యూస్ అయ్యింది. ఫోటోషాప్ వల్ల మనకి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. దీన్ని మనం ప్రింటింగ్కి ఇంకా రీటచింగ్ ఇమేజెస్కి వాడచ్చు. ఇప్పుడు మీరు ఒక ఫోటో తీశారు, అది అంత బాగాలేదు, లేకపోతే ఆ ఫోటోలో ఏమైనా ప్రాబ్లం ఉంది, దాన్ని రిపేర్ చేసి రీటచ్ చేయడానికి మీరు దాన్ని సరిచేయాలి. దాన్ని మనం ఫోటో ఎడిటింగ్లో కూడా వాడవచ్చు. అంటే ఇప్పుడు మీ దగ్గర డ్యామేజ్ అయ్యి నల్లబడిన పాత ఫొటోస్ ఏమైనా ఉంటే దాని మీద ఏమైనా చుక్కలు ఉన్నా లేకపోతే గ్లాస్ వల్ల దాని మీద ఏమైనా రిఫ్లెక్షన్ పడి ఉంటే వాటిని మీరు ఫోటోషాప్ హెల్ప్తో రిమూవ్ చేయవచ్చు. ఓకేనా గైస్? ఫోటోషాప్లో మీరు ఒక వెబ్ లేఅవుట్ మొత్తం డిజైన్ చేయవచ్చు. లేకపోతే ఒక యాప్ ఉంది అంటే ఫోటోషాప్తో మనం ఆ యాప్లో మొత్తం గ్రాఫిక్స్ని ఆ అప్లికేషన్ కోసం డిజైన్ చేయవచ్చు. ఫోటోషాప్ అనేది బేసికలీ ఎలాంటి సాఫ్ట్వేర్ అంటే దీన్ని మనం మన డే టు డే లైఫ్లో కూడా మనం వాడుతూ ఉంటాం. సో ఇప్పటి నుండి మనం ఫోటోషాప్ సాఫ్ట్వేర్ గురించి వివరంగా తెలుసుకుంటూ ఉంటాము.